అపూర్వ శ్రీనివాసన్ సుప్రసిద్ధ మోడల్ మరియు నటి 2012లో హైదరాబాద్ టైమ్స్ ఫ్రెష్ పోటీలో విజయం సాధించిన తర్వాత ఆమె లైమ్లైట్లోకి వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో నటించమని ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. మొదట్లో అపూర్వ నటన పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. కాస్టింగ్ టీం నుండి పదే పదే కాల్స్ వచ్చిన తర్వాత ఆమె తల్లి అపూర్వను నటించేందుకు ప్రేరేపించింది. అప్పుడు ఆమె చివరికి పూరి జగన్నాథ్ చిత్రం టెంపర్లో ఒక పాత్రను పోషించింది. అందులో రేప్కు గురైన అమ్మాయిని ఎన్టీఆర్ చెల్లిగా భావించే పాత్రలో అపూర్వ నటించింది. ఆమె తెలుగు చిత్ర ఇండస్ట్రీలో టెంపర్ ద్వారా అడుగుపెట్టింది. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం అపూర్వ శ్రీనివాసన్ పైలట్ అయ్యారు. అపూర్వ శ్రీనివాసన్ తన ఇన్స్టాగ్రామ్లో దుండిగల్ ఎయిర్బేస్ నుంచి హైదరాబాద్కు దూసుకుపోయిన విమానాన్ని నడిపి తన మొదటి సోలో రైడ్ను ఎంజాయ్ చేసినట్లుగా వెల్లడించారు. అయితే నిజంగా ఇది గర్వించదగ్గ విషయమే. ఎందుకంటే భారతదేశంలోనే మొదట నటై ఆ తరువాత పైలట్ అయిన ఏకైక మహిళా పైలట్ అపూర్వ శ్రీనివాసన్.